హలో స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ సో ప్యూరిఫికేషన్ ఆఫ్ లో సెకండ్ మెథడ్ అండి ఎలక్ట్రో డయాలసిస్ సో లో ఎలక్ట్రోలైట్ లాంటి డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి వీటిని మనం రిమూవ్ చేయాలి రిమూవ్ చేసే ప్రాసెస్ ప్యూరిఫికేషన్ ప్యూరిఫికేషన్లో సెకండ్ మెథడ్ ఎలక్ట్రో డయాలసిస్ సో డయాలసిస్ అంటే మనకు బాగా తెలుసు డయాలసిస్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎలక్ట్రోలైట్స్ విల్ పాసెస్ త్రూ ద అనిమల్ మెంబ్రెయిన్ ఆర్ సెల్లోఫైన్ మెంబ్రెయిన్ ఓకే బట్ ద అనిమల్ మెంబ్రెయిన్ ఆర్ సెలోఫైన్ మెంబ్రెయిన్ డస్ నాట్ అలోస్ ద కొల్లాయిడల్ పార్టికల్స్ దో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ అ డయాలసిస్ సో డయాలసిస్ అంటే మీరు ఏదైనా కొల్లాయిడల్ పార్టికల్స్ని కొల్లాయిడల్ ఇంప్యూర్ సారీ ఇంప్యూర్ కొల్లాయిడల్ సొల్యూషన్ని మీరు ఒక డయాలైజింగ్ బ్యాగ్లో ఉంచి డిస్టిల్ వాటర్ పాస్ చేస్తే ఆ డిస్టిల్ వాటర్లో ఈ ఎలక్ట్రోలైట్ పార్టికల్స్ అన్ని కూడా Uh, distilled water to, to carry on hypothyroid they are going to take away i mean the the distilled water will carry away the electrolytes but the distilled water does not carries the colloidal particles so colloidal particles having large size large particle size they doesn't they 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 do not passes through the pores of animal membrane but the electrolyte particles that is uh, small molecules and ions they are having the small size and they can easily pass through the డయాలైజింగ్ మెంబ్రెయిన్ ఆర్ డయాలైజర్ ఓకే సో ఇలా మనకు ఎలక్ట్రోలైట్స్ పాస్ అయిపోతాయి ఆ బ్యాగ్లోకి మీరు డయాలసిస్ అయిపోయిన తరువాత బ్యాగ్లో మీకు ప్యూర్ కొల్లాయిడల్ సొల్యూషన్ మిగిలిపోతుంది ఓకేనా అది డయాలసిస్ అండి కానీ ఇక్కడ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డయాలసిస్ ఇస్ అ స్లో ప్రాసెస్ అండి సో డయాలసిస్ చాలా స్లోగా జరుగుతుంది ఓకే సో డయాలసిస్ ప్రాసెస్ని కొద్దిగా క్విక్ చేయాలి కొద్దిగా స్పీడ్గా చేయాలి అంటే యూ నీడ్ టు అప్లై ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై యూజింగ్ ద ఎలక్ట్రోడ్స్ ఓకే సో ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు ఈఎంఎఫ్ని మీరు అప్లై చేస్తారో విత్ ది హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఆన్ ద ఎలక్ట్రోలైట్ ప్రజెంట్ ఇన్ ద సెల్ఫెన్ మెంబ్రేన్ ద ఎలక్ట్రోలైట్ విల్ బ్రేక్ ఇన్ టు అండ్ అనియాన్స్ సో ఇట్ విల్ బ్రేక్ ఇన్ టు అయాన్స్ అండ్ ద అయాన్స్ ఆర్ మైగ్రేట్స్ టువర్డ్స్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ లైక్ దిస్ ద ఎలక్ట్రో ఎలక్ట్రోలైట్స్ ఆర్ సపరేటెడ్

క్యాథోడ్ వైపు పాజిటివ్ ఛార్జ్ ఉన్న క్యాటయాన్స్ క్యాథోడ్ వైపు నెగిటివ్ ఛార్జ్ ఉన్న యానయాన్స్ యానోడ్ వైపు మైగ్రేట్ అయిపోతాయి అంటే మీరు ఎలక్ట్రోలైట్స్ని ఆ కొల్లాయిడల్ సొల్యూషన్స్ మీరు సపరేట్ చేస్తున్నారు ప్యూర్ కొల్లాయిడ్ మీకు ఆ బ్యాగ్లో మిగిలిపోతుంది ఆ సెల్యూఫైన్ బ్యాగ్లో ఓకే సో దిస్ ఈస్ ద ఎంటైర్ టెక్నిక్ ఆఫ్ ఎలక్ట్రో డయాలసిస్ ఓకేనా స్టూడెంట్స్ జస్ట్ డయాలసిస్కి డయాలసిస్కి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే డయాలసిస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయము డయాలసిస్లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఆనోడ్ అండ్ క్యాథోడ్ దీని డిస్క్రిప్షన్ చాలా సింపుల్ అండి వెరీ సింపుల్గా చూద్దాం చూడండి సో మీరు ఇక్కడ డయాలైజింగ్ బ్యాగ్ తీసుకోండి ఓకే ఈ డయాలైజింగ్ బ్యాగ్ ఇట్ ఈస్ అప్ ఆఫ్ అనిమల్ మెమరీ దట్ అలోజ్ ఓన్లీ ద ఎలక్ట్రోలైట్స్ దట్ డో నాట్ అలోజ్ ద కొల్లా ఐడల్ పార్టికల్స్ ఇది గుర్తించుకోండి ఓకే ఈ డయాలైజింగ్ బ్యాగ్ని మీరు ఒక ట్యాంక్లో సస్పెండ్ చేయండి ఒక ట్యాంక్లో సస్పెండ్ అయి ఉంది అండ్ ద డయలైజింగ్ బ్యాగ్ ఈస్ ఫిల్డ్ విత్ కొల్లాయిడ్ ఓకేనా రైట్ ఇక్కడ చూడండి ప్లేస్ ద ఇంప్యూర్ కొల్లాయిడల్ ఐడల్ కొలాయిడల్ సొల్యూషన్ ఇన్ ద సెల్లోఫెన్ బ్యాగ్ ఆర్ డయాలైజింగ్ బ్యాగ్ ప్లేస్ చేయండి దెన్ సస్పెండ్ ద బ్యాగ్ హ్యావింగ్ ద ఇంప్యూర్ కొలాయిడ్ ఇన్ ఎ ట్యాంక్ త్రూ విచ్ డిస్టిల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ సో ఈ ట్యాంక్కి ఇన్లెట్ ఉంటుంది అవుట్లెట్ ఉంటుంది ఇన్లెట్ ద్వారా మీరు డిస్టిల్ వాటర్ పంపించండి ఈ డిస్టిల్ వాటర్ ఈ సెల్లోఫెన్ బ్యాగ్ ద్వారా పాస్ అవుతుంది పాస్ అయినప్పుడు ఇంప్యూరిటీస్ని తీసుకెళ్లిపోతుంది అంటే ఎలక్ట్రోలైట్ని దాంతోపాటు తీసుకెళ్లిపోతుంది అవునా ఇది అవుట్లెట్ అవుట్లెట్ అండి ఇక్కడ మీరు సపరేట్ చేసుకుంటాడు ఓకేనా స్టూడెంట్స్ దెన్ ఫిక్స్ ద ఎలక్ట్రోడ్స్ అవుట్ సైడ్ ద బ్యాగ్ ఇక్కడ చూడండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఓకేనా సో మీరు ఈ కి అవుట్ సైడ్ సారీ సార్ ఈ ట్యాంక్లో ఈ కి అవుట్ సైడ్ బ్యాగ్ కి అవుట్ సైడ్ యు ఆర్ గోయింగ్ టు ఫిక్స్ ద ఎలక్ట్రోడ్స్ వన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఆనోడ్ అనదర్ ఎలక్ట్రోడ్ ఈస్ క్యాథోడ్ ఓకే దెన్ నెక్స్ట్ ఏం చేద్దాం సార్ దెన్ అప్లై ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ ఎలక్ట్రోడ్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు అప్లై చేయండి ఓకే బ్యాటరీ కనెక్ట్ చేయండి యు కనెక్ట్ ఇట్ టు ద బ్యాటరీ సో దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ దెన్ ద ఎలక్ట్రోలైట్ ఐ ఆన్స్ విల్ డిఫ్యూజ్ అవుట్ అండ్ మైగ్రేట్వర్డ్స్ ద ఆపోజిట్ ఎలక్ట్రోడ్ సో ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తారో ఆ డయలైజింగ్ బ్యాగ్ లో ఉండే ఎలక్ట్రోలైట్ అంటే సాల్ట్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ ఉందనుకున్నాం ఓకేనా సో సోడియం క్లోరైడ్ క్యాటయాన్ అయినటువంటి ఎన్ఏ ప్లస్ యానయాన్ అయినా సిఎల్ మైనస్ గా మారిపోతుంది ద క్యాటయాన్స్ ద పాజిటివ్లీ ఛార్జ్డ్ క్యాటయాన్ విల్ మైగ్రేట్స్ టువర్డ్స్ ద క్యాథోడ్ ఓకేనా సో పాజిటివ్ చార్జ్ ఉన్న క్యాటయాన్ అంటే ఇక్కడ ఎన్ఏ ప్లస్ సైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మైగ్రేట్స్ టువర్డ్స్ ద క్యాథోడ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ ఈ బ్యాగ్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది ఓకేనా ఈ బ్యాగు ఆ అయాన్ని అలో చేస్తుంది ఎందుకంటే ఎలక్ట్రోలైట్ అయాని కదా దెన్ నెగటివ్లీ ఛార్జ్డ్ సిఎల్ మైనస్ అయాన్స్ ఓకే సో ఈ సిఎల్ మైనస్ ఐయాన్స్ కూడా మనకు ఆనోడ్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ సారీ త్రూ దే ఆర్ అట్రాక్టెడ్ ద ఆనోడ్ అండ్ ఈ యానోడ్ దగ్గరగా వచ్చి ఇక్కడ డిపాజిట్ అయిపోతాయి సో ఈ విధంగా మీరు ఎలక్ట్రోలైట్ని కొల్లాయిడల్ సొల్యూషన్ నుంచి మీరు సపరేట్ చేస్తారు సో ఆఫ్టర్ సమ్ టైమ్ ప్యూర్ కొల్లాయిడ్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద బ్యాగ్ సో కొద్దిసేపటి తర్వాత మీకు ఆ డయలైజింగ్ బ్యాగ్లో ఆ అనిమల్ మెంబ్రెయిన్ బ్యాగ్లో మీకు ప్యూర్ కొల్లాయిడ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంటుంది ఆ కొల్లాయిడల్ సొల్యూషన్లో ఎలక్ట్రోలైట్స్ ఉండవు ఎందుకు ఉండవంటే మీరు దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి డయాలైజింగ్ మెంబ్రైన్లో సపరేట్ చేస్తారు ఆ ఇంప్యూరిటీస్ మీరు సపరేట్ చేశారు ఓకే సో దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ఎలక్ట్రో డయాలసిస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ కొల్లైట్ సో దట్స్ అబౌట్ దిస్ వీడియో స్టూడెంట్స్ థ్యాంక్ యూ